కుళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు కుళ్ళబడుస్తారని వైసీపీ నేత పేర్ని నానిని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే ప్రజలు తిరగబడతారని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో వరదలొచ్చినప్పుడు వైసీపీ నేతలంతా ఎక్కడికెళ్లారని నిలదీశారు. గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు. మళ్ళీ రోడ్డెక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు, ఒళ్ళు రాలిపోతే మేం కదా ప్రజలు కొడతారు. మనం గుడివాడ వెళ్తే కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు. నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాల నాని వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి, ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలా. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో ఇంకా పోటీ చేయమన్నారు. సిగ్గులు ఎక్కడ మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి, మీరు ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన. ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఉన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని, 6,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అంటే అది లీడర్షిప్ అంటే. మీకు టైం లేదన్నా ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడదారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళగా పుట్టుంటే మొలతారు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం. మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్ను ఎవ్వడో కాపాడలేరు. అది గుర్తుపెట్టుకుని గొడ్లోడు తీసి రోడ్ల మీద ఎడుతుంది సార్.